ఖరీఫ్ రబీ వేసవి ఇలా అన్ని కాలాల్లోనూ సాగు చేయబడుతూ స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు ఖరీఫ్లో వేసిన ప్రత్తి పసుపు వరి వంటి పంటలను తీసిన తర్వాత అక్టోబర్ మాసంలో రబీ పంటగాను మాగానుల్లో వరి కోయక ముందు నవంబర్ డిసెంబర్ మాసాల్లో విత్తుకొని సాగు చేస్తారు అలా విత్తిన మినుము పెసరపైర్లు పైర్లు పెరుగుదల దశ నుంచి దశ వరకు దశల్లో ఉన్నాయి రాత్రిపూట తగ్గుతున్న ఉష్ణోగ్రతలు పగులు పెరుగుతున్న వేడి వాతావరణంతో అపరాల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతోంది ముఖ్యంగా తెల్లదోమ బెడద ఎక్కువగా ఉంది వీటిని సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు వస్తాయి అవేంటో ఇప్పుడు చూద్దాం రబీ సీజన్లో సాగు చేసిన పెసరా మినుములో రసం పీల్చే పురుగులు ఆకులు పువ్వులు కాయల నుంచి రసం పీల్చి నేరుగా నష్టం కలిగించడమే కాకుండా వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేయడం ద్వారా అధిక నష్టాన్ని కలగజేస్తున్నాయి రసం పీల్చే పురుగుల్లో ముఖ్యమైనది తెల్లదోమ ప్రస్తుతం పెరుగుదల దశలో ఉన్న పెసరా మినుములో తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంది తెల్లదోమలు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి పది శాతం వరకు మాత్రమే నష్టాన్ని కలగజేస్తున్నా ఎల్లోవిన్ వైరస్ వైరస్ను వ్యాప్తి చేసి తద్వారా పెసరా మినుములో పల్లాకు తెగులును కలగజేస్తుంది పల్లాకు తెగులు వల్ల ఎనభై శాతం వరకు దిగుబడి తగ్గుతుంది ఈ పల్లాకు తెగులు సోకిన మొక్కలోని ఆకులపైన పసుపు ఆకుపచ్చ రంగు మచ్చలు కనిపిస్తాయి తొలి దశలో ఈ తెగులు ఆశిస్తే పైరు అంతా పసుపు రంగుకు మారిపోయి పూత పిందె ఏర్పడక అధిక నష్టం కలుగుతుంది పూత పిందె దశలో అయితే పిందెలు కాయలు పసుపు రంగులోకి మారి వంకరలు తిరిగి తాలుకాయలుగా కాయలుగా మారిపోతాయి కాయ దశలో అయితే దిగుబడిలో పెద్దగా నష్టం కలిగినప్పటికీ గింజలు పసుపు రంగుకి మారి నాణ్యత తగ్గే అవకాశముంది రసం పీల్చే పురుగులను నివారించేందుకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి పంట విత్తే ముందే కిలో విత్తనానికి ఐదు మిల్లీటర్ల ఇమిడాక్లోప్రిట్ లేదా ఐదు గ్రాముల ను కలిపి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి పంట విత్తుకునే సమయంలో పొలం చుట్టూ నాలుగు వరుసల్లో జొన్న సజ్జ లేదా మొక్కజొన్న పంటలను నాటుకుంటే పక్క పొలాల నుంచి తెల్లదోమతో పాటుగా ఇతర రసం పీల్చే పురుగులు రాకుండా నివారించుకోవచ్చు పొలంలో అక్కడక్కడా ఎకరాకు ఇరవై చొప్పున పసుపు రంగు జిగురు అట్టాలను ఉంచడం ద్వారా కూడా తెల్లదోమ ఉధృతిని తద్వారా పల్లాకు తెగులను నివారించుకోవచ్చు పంట విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజులప్పుడు ఒకసారి ఐదు శాతం వేపగింజల కషాయం లేదా ఐదు మిల్లీ లీటర్ల వేపనూనే లీటరు నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే తెల్లదోమ గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు తెల్లదోమ నివారణకు అంతర్వాహిక కీటక నాశనుడైన ఎసిఫెట్ ఒక గ్రాము లేదా ప్రొఫెనోఫాస్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ సున్నా పాయింట్ మూడు గ్రాములు లేదా థయోమిథాక్సామ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా డైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమ ఉధృతి నివారించుకోవచ్చు ఇలా అన్ని సస్యరక్షణ చర్యలు చేపడితే పెసరా మెనుమలో తెల్లదోమను నివారించుకుని మంచి దిగుబడులు పొందవచ్చు